ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేసవి తాపం మాత్రం ఇంకా తగ్గలేదు. భానుడి భగభగలకు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. ఎండలు అధికంగా ఉండడంతో భూగర్భ జలాలు అడగంటి, బోర్లు పోయడం లేదు. చెరువులు నీళ్లు లేక బోసిపోతున్నాయి. ఎక్కడ చూసినా బీడు భూములు దర్శనమిస్తున్నాయి. మేత లేక పాడి పశువులు జీవాలు ఉసూరుమంటున్నాయి. గొర్రెలను బతికించుకునేందుకు కాపర్లు నానా అవస్థలు పడుతున్నారు. వేల రూపాయలు పెట్టి పాడి రైతులు పశుగ్రాసం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో జీవాలు మృత్యువాత పడ్డాయని చిత్తూరు జిల్లా రైతులు వాపోతున్నారు. మేత కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులు చిత్తూరు జిల్లా రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మండుటెండలకు ఓవైపు పంటలు మలమలా మాడిపోతుంటే మరోవైపు పాడి పశువులు జీవాలకు మేతలేక ఊసురుమంటున్నాయి. కుంటలు చెరువులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి. గొర్రెలు మేకలు నీరు మేతలేక అల్లాడుతున్నాయి. మూగజీవాలను కాపాడుకునేందుకు కాపర్లు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో గొర్రెలు మృత్యువాత పడ్డాయని కాపర్లు వాపోతున్నారు. గొర్రెల గురించి అయితే మాత్రం చాలా కష్టాలు పడిపోయిన రైతులు. చాలా వరకు ఇప్పటికే సగానికి సగం చనిపోయినాయి. మొత్తం గడ్డి లేక లోడింగ్ అనుకునేసి చాలా మంది గొర్రెల కంటే గడ్డి ఎక్కువ ఉన్నారు. ఆడికి ఆడిస్తూ కూలిపోయి వాళ్ళు బయట పోయినారు. అయినా చాలా వరకు నష్టపోయినారు. అందులో ఎస్టీ తాండాలు వచ్చి ఆరేడు ఉన్నాయి. మొత్తం ప్రతి ఇంటికి గొర్రెలు ఉండేవాళ్ళే, అదే జీవనాధారం. అందులో నీళ్లు కూడా లేవు. తాగునీళ్ళే పెద్ద సమస్య. గొర్రెలు కూడా నీళ్లు లేవు. అటువంటి పరిధిలో చాలా నష్టపోయిన రైతులు దాదాపు వేలల్లో చనిపెట్టాయి. ఇప్పుడు అంతా బయట ఆడ వర్షం ఒకటి పడిందంటే అక్కడ లారీలలో టిప్పర్లలో అయితే పోయి అడుగుకుని పోయి ఇక్కడ నుంచి పోయిన తర్వాత అక్కడ కూడా కొంచెం చనిపోయినాయి. చిన్నపిల్లలు కానీ పాలు లేకపోతే 400-300 దగ్గర వేసినారు. చాలా నష్టపోయినారు. మాకు వర్షాలు లేక కడప జిల్లా బొట్టివీడి దగ్గర వర్షం పడింటే పోతాడము. మేత నీళ్లు లేక మా జీవాలకు మేత కోసమై పోతాడము. నీళ్లు మేత అక్కడ 10 కుటుంబరాలు పోతాడము. జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లి, వాల్మీకిపురం, పుంగనూరు తదితర నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం రైతులు జీవాల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడం వల్ల మేత కొరత ఏర్పడింది. గ్రాసం లేక జీవాలు బక్కచిక్కి మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేత కోసం కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వస్తోందని, కొందరైతే వర్షాలు కురిసిన ప్రాంతాలకు కుటుంబాలతో సహా వలసలు వెళ్తున్నారని ఆవేదన చెందుతున్నారు. మాకు నీళ్ళే లేవు సార్. నీళ్ళు ఆధారమే లేదు. మాకు జీవనం ఇదే సార్. మేకలే సార్. అడుగు పల్ల తాప మేపకొచ్చుకోవాలా, ఏడ నీళ్ళు తాపుకోవాలా. 15 కానీ కరివే వస్తాను సార్. గొర్రెలకు మేత లేక నీళ్ళు లేక ఆలాపిస్తున్నాము. మాకేమి ఆధారమే లేదు. ఈ కడప జిల్లాకు ఎక్కడ ఎత్తుకొని పౌడుస్తున్నాము. గొర్రెలకు తోలుకొని చాలా నానా కష్టమైపోయి దాచి అదే మాకు బతుకు తిరుగు. ఏమైనా మీరు సాయం చేయలేదు. మేము అడుగుతున్నాం సార్. మేము ఇప్పటికి 10-15 చచ్చిపోయినాయి. ఇంకా ఒక మంచికి 100-120 జీవాలు పెట్టుకున్నాము. మేత లేక చాలా అసాట్లు పడుతున్నాం సార్. చాలా జీవాలు నష్టం అయిపోయినాయి. పిల్లలకంతా రోజుకు వచ్చి 10 లీటర్ పాలు తాపినా గుడుక ఏం పాలు గుడుక దొరక చాలా ఇబ్బందిగా ఉంది. చాలా జీవాలు నష్టం అవుతాయి. చాలా ఎన్ని వాళ్ళు కేలంగా పడిపోతాయి సార్. 130 జీవాలు ఉన్నాయి. 60 పిల్లలు ఉన్నాయి. అన్ని పడిపోయేట్టుగా ఉన్నాయి సార్. చాలా బాధగా ఉన్నాము. మేత నీళ్లు లేక చాలా ఘోరంగా ఉన్నాం సార్. ఏం చేసేది? ఏమన్నా సాయం చేయండి సార్. మాకట కనికరిస్తాడనుకున్న వరుణుడు జాడలేకుండా పోవడంతో పాడి సంపదపై కరువు తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది. మేతలేక పాడి పశువులు తల్లడిల్లుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో ఎక్కడా మేత దొరకకపోవడంతో పాడి యజమానులు దిక్కుతోచిన స్థితిలో పడ్డారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి వేల రూపాయలు పెట్టి పశుగ్రాసాన్ని కొనుగోలు చేస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వానలు లేక ఎండాకాలం వచ్చి ఆవులు 3 11-12 గెట్టుకున్నామండే. మాకు అవుట్లు ఏం మిగలదు. మేము అవుటి మీద ఆధారపడి బతికేవాళ్ళమండి. ఎక్కడ నీళ్లు లేవు. బోర్లు ఎండిపోయినాయి. మాకు పచ్చిగడ్డి లేదు. వర్షాలు పడక చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ డ్యాముల్లో గానీ చెరువుల్లో గానీ నీళ్లు లేవండి. మా ఆవుల మీదనే బతుకుతున్నాం మేము. ఎండాకాలం వచ్చి గడ్డి లేక 15,000 గడ్డి కొని వేస్తున్నాము. మాకు 3 నెలల వరకు ఇంకా ఇదే పరిస్థితి. వానలు పడే వరకు మా బోర్ బావులన్నీ ఎండిపోయినాయి. కళ్యాణ్ డ్యామ్ లో నీళ్లు లేవు. గడ్డి కొని వేసుకుని బతికే పరిస్థితి మాది. మాకేం మిగలటం లేదు. నెలకు ఒక ట్రాక్టర్ గడ్డి కంపల్సరీ కావాల్సి వస్తుంది. పశువులకు మేత లేక కాలాజీకి వెళ్ళి చినితే తీసుకొస్తున్నాము. కరువు కాలం ఇదే. ఎండాకాలం అంతా ఇస్తే మాకు ఇదే పని. చినితేగా 5,000 పడుతుంది. ఎండాకాలం పశువులకు ఇబ్బంది. బయట ప్రాంతాలకు వెళ్ళి చినితేగా ఉరిగిడ్డి తీసుకొస్తున్నాం సార్. ఈ ఎండాకాలం అంతా ఇంతే మాకు కరువు. పశువులకు మేత కాలాజీకి వెళ్ళి తీసుకొస్తున్నాము. మేము కసువు ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. కసువు ఎక్కడ దొరకలేదు. నాడిపేట అవతల నుంచి రాయచోటికి కసువు తీసుకొని పోతున్నాం. దగ్గదాపు 10-11,000 దాకా ఖర్చు అవుతుంది. మాకు దాదాపుగా 160-170 కిలోమీటర్లు వస్తుంది. ఇది ఇంకా ఒక 15-20 రోజులు వస్తుంది కసువు కూడా. ఇంకా 3-4 నెలలు ఈ కసువు ఎండాకాలం అంతా కొనుక్కొని వేసుకోవాల్సింది. అక్కడంతా కరువు ప్రాంతము.
తీవ్ర కరువు నేపథ్యంలో పశుగ్రాసం పంపిణీ దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్లు క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల గ్రాసం పంపిణీ చేశామని వివరిస్తున్నారు. మరో 4-5 రోజుల్లో మిగతా మండలాలకు కూడా గ్రాసం తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు. ఇక్కడ మారుమూల ప్రాంతం ముఖ్యంగా గిరిజన తండాలు అనేది ఒక 7 తండాలు ఉన్నాయి. అందులో చాలా పేద కుటుంబాలు జీవాలపైన ఎక్కువ ఆధారపడి ఉన్నారు. మా విఎస్ గాని మా ఏడీ సార్ గాని ఇక్కడ అంతా సంచరించి ఇళ్లకు ఏమేమి తక్కువ ఉన్నాయి, ముఖ్యంగా సైలెస్ బేర్స్ గాని ఇప్పుడు మేతలే టైంలో సైలెస్ బేర్స్ గాని అంతా కంటైనర్ పెట్టినారు. 3-4 డేస్ లో అదంతా లోడ్ వస్తుంది. మా ఊరుకు అయితే మా డాక్టర్ గాని మా ఏడీ సార్ గాని పల్లెల మొత్తం తిరిగి చాలా వరకు రైతులకు కృషి చేస్తా ఉన్నారు. కుటుంబ పోషణకు తోడుగా నిలిచే పశువులు ఆకలితో విలవిలలాడుతుంటే చూడలేని దైన్యం రైతులది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటించి పశుగ్రాసం రాయితీపై అందించి మూగజీవాలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.